అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీషో నుంచి మనం రెండు సెట్ అయితే తెప్పించాము, అదైతే మీ ముందు ఇప్పుడు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నేనైతే ఫస్ట్ అయితే మనకి జ్యువెలరీ సెట్ అయితే తెప్పించాను. జ్యువెలరీ సెట్లో మనకి సిల్వర్ ప్లేటెడ్ అయితే తెప్పించున్నాను. అది ఒకసారి రివ్యూ అయితే ఇస్తాము ఎలా ఉంది అనేసి. ముందైతే ప్యాకింగ్ వచ్చేసి మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చాము. ప్యాకింగ్ అయితే ఇలాంటి బాక్స్ అయితే ఇచ్చాము. ఏమైనా ఓపెన్ చేయాలి, ఇలాగా ప్యాకింగ్ అయితే ఇచ్చాము. ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తానండి. ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ అయితే చూపిస్తాను. ఇలా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్. ఏదో బ్లాక్ పెద్ద తెచ్చాను, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ సెట్ అయితే ఇదేనండి. సో ఇదైతే నాకైతే చెప్పాలంటే నేను 10 out of 10 ఇచ్చేస్తాను. అంత బాగుంది, ఈ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇదైతే మొత్తానికి ఇది ఈరోజు ఇంకొక సెట్. ఇంకొకటి నేను ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే తెప్పించాను, అదొకసారి చెక్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ ఒకసారి చెక్ చేసేద్దాం. ఇయర్ రింగ్స్ అయితే ఇలాగ జస్ట్ ప్యాకింగ్ వచ్చింది. దీంట్లో అయితే ఒక బుల్లి బాక్స్ వచ్చింది. బాక్స్లో అయితే మనకు ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్యాకింగ్ ఇలా జస్ట్ తీసేయడమే.
ఇంకొక సెట్ అయితే ఉంది రింగ్టోనే టూ అనమాట, టూ ఇయర్ రింగ్ సెట్లు. సో ఈ సెట్ అయితే చూద్దాము ఎలా ఉందో అనేది. సేమ్ డిజైన్ అయితే అదే, బట్ ఏంటంటే పైన దానికి స్టోన్ వచ్చింది కదా ఇంకొక సెట్, ఇది వచ్చేసి గోల్డ్ బాల్ అయితే వచ్చింది అన్నమాట. సేమ్ ఇలాగే వచ్చింది అండ్ పైన మాత్రం ఇలాగ బాల్ వచ్చింది. అంటే ఈ ఊడిపి ఊడి రావడం అలాంటిది ఏమైతే ఉండాలనిపిస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది. సో మీకు వీడియో చూసారు కదా, సో ఈ రెండు సెట్లు మీకు ఏదైనా నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. అంత జూమ్ ఉంది కొంచెం కిందకి. ఓ భలే ఉందా, బాగుం చేసుకుందాం అనిపిస్తుంది. వా చుంటది అనుకోండి, అసలు వరస్తామని లడ్డు. ఇలాంటి రివ్యూస్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది లడ్డు. ఐటమ్స్ అన్నీ చూసుకోవచ్చా, బొబ్బలే ఉన్నాయి అసలు ఇల్లే. ఒక్క నిమిషం అది ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తా. అంతే లడ్డు.